సినిమా హీరోలను చూసి ఇమిటేట్ చేసే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. డైలాగ్లు డ్రెస్సింగ్ ఫాలో అయితే పెద్ద ఇబ్బందిం లేదు. చూసే వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటది. కానీ సినిమాల్లో లాగా సెటిల్మెంట్లు పంచాయతీలు చేస్తామంటే మాత్రం పెద్ద సమస్య వస్తుంది. ఓ యంగ్ లీడర్ గురించి లోకల్ గా ఇదే టాక్ నడుస్తుంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ నియోజకవర్గంలో తన మార్కు ఉండేలా తాపత్రయపడుతున్నారట. ఏదోలా జనంలో ఉండేటట్లు చూసుకుంటున్నారట. రైతులతో కలిసి పొలాల్లో నాట్లు వేయడం, వీకెండ్ వ్యవసాయం పేరుతో హంగామా, ట్రాక్టర్ నడపడం, బైక్ రైడింగ్, ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం, హోటళ్లలో తినడం, విద్యార్థులతో కలిసి భోజనం చేయడం, ఇలా ఏదో ఒక యాక్టివిటీతో హల్చల్ చేస్తున్నారట సాగర్ ఎమ్మెల్యే. సోషల్ మీడియాలో కూడా ఎమ్మెల్యే యాక్టివ్ గా ఉంటున్నారట. చిరుతపులితో వాకింగ్ చేస్తున్నట్టుగా భగత్ వీడియో ఇప్పటికే వైరల్ అయింది. రెండు సింహాల మధ్య నడుచుకుంటూ వస్తున్న క్లిప్ కూడా బాగానే క్లిక్ అయింది. సింగర్ గా భగత్ కు మంచి ఈజ్ ఉందట. పాటలు కూడా బాగానే పాడుతున్నారు. మీటింగ్స్ తో పాటు రికార్డింగ్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఎమ్మెల్యే మార్క్ పంచాయతీలే అనుచరుల్ని పరేషాన్ చేస్తున్నాయట. సినిమాల్లో లాగా సెటిల్మెంట్లు పంచాయతీలు చేస్తున్నారట ఎమ్మెల్యే నోముల భగత్. ఆయన హైకోర్టు అడ్వకేట్ కావడంతో పెదరాయుడి స్టైల్లో తీర్పులిస్తున్నారట. ఏదైనా ఇష్యూ ఉంటే పంచాయతీ పెద్దగా ముందు పరిష్కారం కోసం ప్రయత్నిస్తారట. కాదు కూడదని ఎవరైనా పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే అంతేనట. పోలీస్ స్టేషన్ కు తానే ఫోన్ చేసి తన మాట వినని వాళ్లపై కేసులు పెట్టాలని ఆర్డర్ వేస్తున్నారట. అంతేకాదు ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలో కూడా ఎమ్మెల్యేనే పోలీసులకు చెప్తున్నారట. ఎమ్మెల్యే మాట కాదనలేక పోలీసులు సైతం సతమతమవుతున్నారట. స్టేషన్ లోనూ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ పోలీస్ అధికారులకు కొత్త తలనొప్పిగా మారిందట. జనంలో ఉండాలనుకోవడం బాగానే ఉన్నా కేసులతో ఇబ్బంది పెట్టడంపై ఎమ్మెల్యే అనుచరులు కూడా ఫీల్ అవుతున్నారట. అసలే ఎన్నికల టైం, ఇప్పుడు ఇట్లా చేస్తే మొదటికే ఎసరొస్తోందని భయపడిపోతున్నారట నోముల భగత్ ఫాలోవర్స్.